ఆకాంక్షలు కోవూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పరితపించే మా ప్రియతమ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజాసేవలో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మీ కూండ్ల అచ్యుత్ రెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ కాటన్ రెడ్డి నవీన్ రెడ్డి వైసీపీ నాయకులు విడవలూరు కావల్లో గంజాయి గుప్పమంటుంది గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతున్న నేపథ్యంలో కావలి వన్ టౌన్ పోలీసులు గంజాయి పై నిఘా వేశారు ఇద్దరు వ్యక్తులు గంజాయిని బైక్ లో తీసుకొని వచ్చి విక్రయిస్తున్న నేపథ్యంలో 2.5 కిలోల గంజాయిని వీరి వద్ద స్వాధీనం చేసుకొని వీరిపై కేసు నమోదు చేశారు ఈ సంఘటనపై కావల్ డిఎస్పి ప్రసాదరావు వివరాలు వెల్లడించారు ఏరియాలో గంజాయి ఉందని ఒక సమాచారంతో కావలి వంటౌన్ సీఎగారు శ్రీనివాసరావు గారు వాళ్ళ ఎస్ఐల్ని తీసుకొని రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ లేట్ రోహిత్ వెంగళశెట్టి వెంకట పుద్ది అనే వాళ్ళిద్దరూ అరకు నుంచి తెచ్చి వైజాగ్ దగ్గర అరకు నుంచి తెచ్చి అమ్ముతున్నారని ఒక సమాచారం వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎమ్మ ఏంటంటే టెక్నికల్ ఎమ్మ చిన్న లాజిక్ ఏంటంటే దాంట్లో వీళ్ళు బస్సుల్లో గిస్సుల్లో ఉండి బైక్ మీద వెళ్తారు 550-600 కిలోమీటర్లు బైక్ మీద ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బైక్ మీదే వస్తారు దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఎవరు కూడా అనుమానం రాదు చెక్ చేయరు బైకులను చెక్ చేయరు ఎంతసేపు కార్లు అవి చెక్ చేస్తారు కానీ బైక్ మీద అంటే వచ్చేస్తారు టోల్ గేట్ దగ్గర కూడా ఆపరు పక్క సైడ్ నుంచి వచ్చేస్తారు అట్లా వెళ్ళటం ఇద్దరు కలిసి కొంచెం చేరుకొనిసేపు తోలుతా ఒకళ్ళు కొంచెంసేపు ఒకళ్ళు కొంచెంసేపు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం వీళ్ళు మినిమం ఏంటంటే ఒక 2 కేజీస్ కొంటారు అంతకన్నా ఎక్కువ కొందరు 2 కేజీస్ ఒక 6000 అట్లా కొంటారు కొని ఇక్కడికి వచ్చే 20000 కొంటారు దాన్ని చిన్న ప్యాకెట్ని 20 గ్రాముల ప్యాకెట్ 100-150 నుంచి 200 రూపాయలు అమ్ముతున్నారు అది ఇట్లా అమ్మటం వీళ్ళు ప్రీవియస్గా వీళ్ళు తాగడానికి అలవాటు పడ్డారు వీళ్ళు విశ్వోదయ కాలేజీలో కదా విట్స్ కాలేజీలో బీటెక్ చేశారు అప్పుడు వీళ్ళకి తాగటానికి అలవాటు పడ్డారు కాలేజీలో అలవాటు పడి ఆ అలవాటుని ఇప్పుడు వీళ్ళు దానికన్నా బెటర్ మనమే తెచ్చేందుకు అమ్ముకోకూడదు అనే ఒక కాన్సెప్ట్కి వచ్చి వీళ్ళిద్దరు కూడా బండి కూడా సీజ్ చేయడం జరిగింది బైక్ నెంబర్ అది దీంతో AP 26 AT 1705 అనే నెంబర్ బైక్ మీద పోవటం మోటార్ సైకిల్ మీద పోతారు అదే మోటార్ సైకిల్ మీద వస్తుంటారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అసలు వీళ్ళు ఎక్కడ తెస్తున్నారు అక్కడ ఒక పేరును కూడా వీళ్ళకి ఇచ్చే పేరు పర్సన్ కూడా ఒక ఐడెంటిఫై చేస్తాం త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాం ఇది మేము ప్రజలకు పిల్లలకు చెప్పింది వీళ్ళంతా కూడా స్టూడెంట్స్కి అమ్ముతున్నారు దయచేసి పేరెంట్స్ అంతా కూడా పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది వాచ్ చేయండి తల్లిదండ్రులకి మేము కావాలి చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు చదువుకునే కాలేజీలో చదువుకునే పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం మూమెంట్ చేస్తున్నారు అనేది చెక్ చేయండి క్రాస్ చెక్ చేయండి పిల్లలు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి అమ్ముతున్నామని చెప్తున్నారు అది కూడా వెరిఫై చేస్తున్నాం లిస్ట్ అవుట్ చేస్తున్నాం స్టూడెంట్స్ లిస్ట్ కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా వెరిఫై చేసి ఆ పిల్లల్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లల్ని కూడా దీని నుంచి బయటకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దీంట్లో ఇది ఒక ప్రక్రియగా చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం చాలా కేసులు పట్టుకోవడం జరిగింది చాలా భారీ ఎత్తున కూడా గంజాయి కేజీలు 100 కేజీలు సీజ్ చేయడం కూడా జరిగింది దాంట్లో జరుగుతూ ఉంది మేము పోలీస్ శాఖ తరఫున మీ ద్వారా తెలియజేసేది అంటే ప్రజలకి మీడియా ద్వారా తెలియజేసేది పిల్లలు ఎలా ఉన్నారు కాలేజీలు చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు దీనికి ఏమన్నా వీళ్ళతో ఏమైనా స్నేహాలు ఉన్నాయా పిల్లలతో స్నేహపడి 200 రూపాయలు 150 రూపాయలకి అది కొని దాన్ని తాగుతున్నారని పిల్లల ఇన్ఫర్మేషన్ ఉంది అదంతా కూడా క్రాస్ చెక్ చేస్తాం మీ ద్వారా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది చెక్ చేసుకోండి మీ పిల్లల్ని మీ పిల్లల బిహేవియర్ ఎలా ఉంది ఇలాంటి బ్యాడ్ దీనికి అలవాటు పడుతున్నారా బ్యాడ్ కల్చర్కి అలవాటు పడుతున్నారా అనేది చెక్ చేసుకోమని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ బాగా వన్ చేశారు సిఐ గారికి రివార్డ్ తప్పకుండా రికమెండ్ చేపిస్తుంది ఎస్పీ సార్తో మా సారు భాస్కర్ భూషణ్ ఐపీఎస్ సారు దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది దీంట్లో ఎందుకంటే ఈ గద్దా కేసుల్లో సారు అందుముందు ఉన్న కేసులన్నీ కూడా చూస్తున్నాడు కేసులన్నీ కూడా ఏం జరుగుతుంది ఆ కేసుల యొక్క ఛార్జ్షీట్ వేసామో లేదా కోర్టులో ట్రయల్ జరుగుతుందో లేదా ఆ ట్రయల్ ఎలా జరుగుతుంది ఏంటని కూడా ప్రతిదీ కూడా పర్సనల్గా ఈ కేసుల మీద మా భాస్కర్ భూషణ్ ఐపీఎస్ సార్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు దాని మీద వీళ్ళకి ఈ కేసుల గురించి కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు అమ్ముతున్నారు అనే దాని మీద కూడా చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వటం ఉంది దాని మీద కూడా ప్రత్యేకమైన టీమ్ ఒకటి ఫామ్ చేశాము దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం వీళ్ళకి వాళ్ళు ఇట్లా చేస్తున్నారని తెలిసి ఇల్లు చేయడం మొదలు పెట్టారు ఇదేదో ఈజీగా ఉంది మనీ సంపాదించడం మనం కాస్ట్ పెట్టి 200 పెట్టి 300 పెట్టి కొనుక్కునే కన్నా మనమే తెచ్చి చేద్దాము దానివల్ల డబ్బులు వస్తాయి ఒకసారికి వీళ్ళకి
ఒక 15 వేలు దాకా మిగులుతున్నాయి దగ్గర ఒకసారి ఇల్లుస్తే మొత్తం అన్ని పోను ఒక 10 నుంచి 15 వేలు ఈజీగా మిగులుతున్నాయి అది ఈజీగా మనకి అలవాటు పడ్డారు అది వీళ్ళు మనమే చేయొచ్చు మనకి ఒక 20 వేలు వస్తుంది ఒకసారి తీస్తే 20 నుంచి 25 వేలు వస్తుంది అది ఇచ్చి వీళ్ళు అమ్ముకోవడం మొదలు పెట్టారు లాక్డౌన్ గాడి వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు ఆ దాన్ని ఉపయోగించుకున్నారు లాక్డౌన్ ప్రజలు ఉపయోగించుకున్నారు ఇంకోటి ఏందంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏందంటే బైక్ మీద వెళ్తే చెక్ చేయరు ఈజీగా రావచ్చు ఈజీగా పోతుంది బస్సులోనూ కారులోనూ వస్తే చెక్ చేస్తారు కాబట్టి బైక్ మీద వెళ్ళి బైక్ మీద అంటే పిల్లలు ఇద్దరు ఒక చిన్న బ్యాగ్ వేసుకొని బ్యాగ్ తెలుసుకుని ఒక పట్టుకుంటాడు అనుకో ఎవరు అబ్జర్వ్ చేయరు బ్యాగ్ లో ఏముందో పెద్ద పట్టించుకోరు ఆ సైడ్ నుంచి టోల్ గేట్ తప్పించుకుని వచ్చేస్తా ఉన్నారు వీళ్ళు మళ్ళీ ఇంకా వీళ్ళు ఏందనేది జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు రైతుల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే ప్రియతమ కోవూరు శాసన సభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ప్రజాసేవలో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మీ సూరా శ్రీనివాసరెడ్డి బదేరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మరియు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బుచ్చిరెడ్డిపాళ్యం షేక్ అల్లాపక్షు వైసీపీ మైనారిటీ నాయకులు బుచ్చిరెడ్డిపాళ్యం